News. మునుగోడు ఉప ఎన్నికల్లో చెండూరు రెండవ మూడవ వార్డులో ఇన్ఛార్జిగా పనిచేస్తున్న మంత్రి ఎల్లవెల్లి దయాకర్ రావు చొరవతో మునుగోడు ఉప ఎన్నికల బరిలో నిలిచిన మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ నుంచి విరమించుకున్నారు. హైదరాబాద్ చందానగర్ రాజీవ్ గృహకల్పలో దారుణం చోటు చేసుకుంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో ఇంట్లో భార్య భర్త ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అమరావతి రైతుల మహాపాదయాత్రకు మద్దతుగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నేతలు బయలుదేరారు. అజ్మీర్ దర్గా నుంచి తెచ్చిన చాదర్తో విజయవాడ నుంచి రెండు బస్సుల్లో రాజమండ్రికి పయనమయ్యారు. మంచిర్యాల జిల్లా మంగమర్రి సిఆర్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చిన్న సత్యం గారి జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా నృత్య కళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు రాకం సంతోష్ ఆధ్వర్యంలో స్థానిక మంగమర్రి సిఆర్ క్లబ్ లో కూచిపూడి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నిత్యం పలు చోట్ల నిలదీతలు అడ్డగింపులు సర్వసాధారణంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ నిరసన సభలో ప్రచారంలో పాల్గొంటున్న ఆయన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మికి కూడా తాకింది. మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సోమవారం ఉదయం కాంకేర్ జిల్లా అంతర్గఢ్ బ్లాక్ లోని చార్గావ్ వద్ద ఇనుపగల్లలో చొరబడి దాడికి పాల్పడ్డారు. తెల్లవారుజామునే మైన్స్ కు చెందిన 5 వాహనాలను తగలబెట్టి పారిపోయారు. కర్నూలు జిల్లాలో ఏఐసిసి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కోలాహలం నెలకొంది. కర్నూలు నగరంలో ఓటు హక్కు వినియోగించున్నారు డెలిగేట్స్. రాష్ట్ర వ్యాప్తంగా 350 మంది డిసిసి డెలిగేట్స్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం మండలంలోని మునగచర్ల గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్తూ సంక్షేమ పథకాల కరపత్రాలను అందిస్తుంటే తమ ఇంటికి విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావుపై ఆదరాభిమానులతో ఆప్యాయతతో పలకరిస్తూ ప్రభుత్వం అందిస్తున్న లబ్ధిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం రామాజీపేట గ్రామంలో పసిరికల కేంద్రాలపై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. డిప్యూటీ జనరల్ ఆఫ్ ఆయుష్ వైద్యుడు రవినాయక్ మాట్లాడుతూ ఎలాంటి సర్టిఫికెట్లు లేకుండా నిర్వహిస్తున్న కేంద్రాలపై పసిరికల మందు నిర్వాహకులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రూప్ 1 పరీక్షా కేంద్రం వద్ద జరిగిన పరిణామాలపై బీజేపీ ఏపీవీపీ ఆందోళన చేస్తున్నాయి. మహిళా అభ్యర్థుల గాజులు పగలగొట్టి లోనికి పంపించారు సిబ్బంది, కానీ అన్య మతస్థులకు ఆంక్షలు లేకుండా లోనికి పంపించారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు ఉత్తరప్రదేశ్ నుంచి ఆకివీడు గంగామాకోడు ప్రాంతానికి వచ్చారు దిగంబర స్వామీజీలు. పిల్లలను ఎత్తుకుపోయిన వారిగా అనుమానించి నిర్బంధించారు స్థానికులు. ఆకివీడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ కేంద్రంలోని వైసీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వరుసగా 4 ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం 2 విడత కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ కు పలు రాజకీయ పార్టీలు బాసటగా నిలుస్తున్నాయి. పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పవన్ అన్యోన్య పరిణామాలు ఎదురవడం ఆపై వైసీపీ నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కొంటున్న తరుణంలో బీజేపీ టీడీపీ నాయకులు పవన్ ను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. కృష్ణా జిల్లా టీడీపీ నాయకుడు మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు చేదు అనుభవం ఎదురైంది. కంబల్పేటకు రావద్దంటూ కొల్లును గ్రామస్తులు అడ్డుకున్నారు. అట్లతద్ది వేడుకల్లో పాల్గొనేందుకు రాత్రి సమయంలో గ్రామానికి వెళ్లిన కొల్లును కరోనా వంటి కష్టకాలంలో కనీసం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ విజయవాడలో ఏకకాలంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. విజయవాడ ఎంబీఏ జ్యువెలర్స్ లో కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. దుకాణం వద్ద కేంద్ర బలగాలు మోహరించాయి. చోటుపల్ మండలం ఎల్లగిరి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి. ఈ సందర్భంగా వారు గ్రామంలోని మహిళలతో ముచ్చటించి బీజేపీకి ఓటు వేయాలని కోరుతున్నారు. ప్రకాశం జిల్లా నాగులప్పపాడు మండలం కనపర్తి గ్రామం శివాలయంలోని నంది విగ్రహం వెనుక భాగం పగిలి ఉండటంతో గుప్త నిధుల కోసం దుండగులు పగలగొట్టి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో అత్యంత ప్రాముఖ్యమైనది రాయరావు చెరువు. ఆ చెరువులో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ రజని 270,000 చేప పిల్లలను వదిలామని తెలియజేశారు. మత్స్యశాఖ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో రీజనల్ రింగ్ రోడ్లో రైతుల భూములు ఎక్కువగా కొనుక్కుతున్నామని రెడ్డిపల్లి చౌరస్తా వద్ద గ్రామస్తులు రైతులు ధర్నాకు దిగారు. రీజనల్ రింగ్ రోడ్ సర్వేలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు. అందోల్ జోగిపేట మున్సిపల్ కు సంబంధించి జోగిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.